Hi everyone, welcome to my channel, My Super Home. ఈరోజు ఫస్ట్ టైం నా వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే రిషికకి బాక్స్ పెట్టేసి పంపించేస్తాను. 6:00-7:30కి తను స్కూల్కి వెళ్ళిపోతుంది, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తుంది. స్నాక్ బాక్స్ అండ్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పెడతాను. స్నాక్లోకి ఈరోజు కొన్ని నట్స్, యాపిల్ అండ్ ఒక చిన్న బిస్కెట్ పెట్టాను. దాని తర్వాత లంచ్లోకి టమాటో పప్పు చేశాను, బ్రౌన్ రైస్ ప్లస్ టమాటో పప్పు, కొంచెం ఘీ వేసి కలిపి పెడతాను. సో దట్ తనకి తినడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే అలాగే తీసుకొస్తుంది. దాని తర్వాత కొన్ని నాచోస్ పెట్టాను స్నాక్ రైస్లోకి. దాన్ని ఒక హాట్ ప్యాక్లో ప్యాక్ చేసి పంపిస్తాను, సో దట్ తను తినే లంచ్ తినేసరికి రైస్ కొంచెం వామ్గానే ఉంటుంది, బ్రౌన్ రైస్ కదా. సో దాని తర్వాత మేము రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళాము. ఈరోజు జిమ్లో కొన్ని వర్కౌట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను, ఇప్పుడు చూసేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాత వీడియోస్ చూడండి, మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అయితే కమెంట్ చేయండి. జిమ్కి మా చిన్నోడిని తీసుకొని వెళ్ళాము, ఎందుకంటే వాడికి హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు టర్మ్ హాలిడేస్ 1 మంత్, ఇప్పుడు ఒక 15 డేసే అయిపోయాయి. అక్క స్కూల్కి వెళ్తుంది కదా, సో వాడికి బోర్ కొడుతుంది అన్నమాట, బోర్ కొడుతుంది. ఇంట్లో స్కూల్కి వెళ్తా అని ఏడుస్తున్నాడు, కానీ స్కూల్ ఏమో హాలిడేస్ ఉన్నాయి. సో అందుకని మాతో పాటు జిమ్కి తీసుకెళ్తున్నాము. సో జిమ్ అయిపోయిన తర్వాత వాడిని కాసేపు జిమ్లో మేము ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు వాడితో ఆడుకుంటూ సో వర్కౌట్ చేస్తున్నాము. ఇలానే ఉంటాయి మా వర్కౌట్స్ పిల్లలతో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకా వాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది, బట్ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ స్కూల్, ఇంకొక 15 డేస్ ఉన్నాయి హాలిడేస్. పాపం వాడికి బోర్ కొట్టేస్తుంది రోజు. వాడు అక్కడ ఆడుతూ ఉన్నాడు వెనకాల, మేమేమో వర్కౌట్ చేస్తూ ఉన్నాము. వాడు కూడా నేను చేస్తా అని వస్తూ ఉంటాడనమాట. చూడండి అక్కడ పక్కన డంబెల్స్ ఎత్తుతాడంట, వాడు ఉన్నదేమో ఇంత పెద్ద పెద్ద పనులు చేస్తా అంటాడు. ఏం చేస్తాం, పిల్లలు అంతే కదా.
ఇలా వర్కౌట్స్ చేస్తూ మధ్య మధ్యలో వాడితో పాటు రన్నింగ్ చేస్తూ వాడిని ఆడిపిస్తూ వర్కౌట్ చేస్తుంటే భలే ఉంటుంది కదా, అసలు బాగుంది. వాడు చూడండి ఎలా పరిగెడుతున్నాడు. ఇప్పుడు నేను కొన్ని నా టమ్మీ వర్కౌట్స్ కొన్ని షేర్ చేసుకుంటున్నాను, చూడండి ఏమన్నా యూస్ఫుల్ అయితే చేయండి. ఇది ఒక్కొక్క వర్కౌటు 50 times 3 sets చేస్తాను మ్యాక్సిమం టైమ్స్. ఇవి రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజెస్, మిగతావి కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఉంటాను మధ్యలో. ఇవి మాత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటాను మ్యాక్సిమం. ఫిఫ్టీ టైమ్స్ 3 to 4 sets చేస్తాను.
అనమాట. ఆడుతున్నాడు వాడు జిమ్లో ఉన్నప్పుడు. వాడు చెప్తున్నాడు, మమ్మ లెట్స్ గో అవుట్ ఫర్ ఎ వాయల్, లెట్స్ ప్లే అవుట్ సైడ్ ఫర్ ఎ వాయల్ అని. అందుకని కాసేపు బయటకు తీసుకొని వచ్చాను. ఆడుతున్నాడు వాడు. ఒక రౌండ్ ట్రైసైకిల్ అండ్ ఒక రౌండ్ స్కూటర్ అంట ఆడుతున్నాడు. అక్కడ అదే సైడ్ అంతా వెట్ ఫ్లోర్ ఉందంట, అటు వెళ్ళొద్దంట, ద ఫ్లోర్ ఈజ్ లావా అంటున్నాడు. సో అందుకని ఓన్లీ చిన్న రౌండ్స్ వేస్తున్నాడు అనమాట. ఈ ప్లేస్ అంతా ఈవినింగ్ టైంలో చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు. అక్కడికి ఎందుకు వెళ్ళొద్దు? అక్కడికి ఎందుకు వెళ్ళొద్దు? వై వి షుడ్ నాట్ గో దేర్? వై వై యు కెనాట్ గో దేర్? సీ వై వై యు కెనాట్ గో దేర్? సమ్ స్లిప్పరీ. ఇంకా వాడు కూడా కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి నేను రాత్రి ఆల్మండ్స్ అండ్ క్యాషూస్ సోప్ చేసి పెట్టాను నిన్న. దెన్ అవి తీసుకుని ప్రోటీన్ షేక్ చేసుకున్నాం. వితౌట్ మిల్క్ అండ్ వితౌట్ షుగర్ ప్రోటీన్ షేక్ చేసుకున్నాం. షుగర్ ప్లేస్లో డేట్స్ వేసాను ఒక రెండు, మిల్క్ ప్లేస్లో వాటర్ వేసాను. దాని తర్వాత కొంచెం ఒక వన్ అవర్ గ్యాప్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాము. పల్లీ అండ్ కొరియాండర్ చట్నీ చేశాను. దాని తర్వాత బ్రౌన్ రైస్ మిక్స్డ్ గ్రెయిన్ రైస్ దోశ వేసుకున్నాము అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని. ది బ్రేక్ఫాస్ట్ దాని తర్వాత లంచ్. లంచ్లోకి నేను మార్నింగ్ టమాటో పప్పు చేశాను కదా, టమాటో పప్పులోకి క్యాబేజీ ఫ్రై చేశాను. ఈరోజు లంచ్ క్యాబేజ్ ఫ్రై, బ్రౌన్ రైస్ అండ్ టమాటో పప్పు, కొంచెం పెరుగు అండ్ వెజ్జీస్, రా వెజిటబుల్స్. దాని తర్వాత లంచ్ తర్వాత 2:30 కల రిష్కాని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఈరోజు వీడు కూడా వస్తాను ఎండబెట్టాడు, సో తీసుకో. దాని తర్వాత ఈవినింగ్ డ్రింక్ కమ్ డిన్నర్ నేను వెజిటబుల్ జ్యూస్ చేశాను. నేను దాంట్లో ఒక యాపిల్, క్యారెట్, బీట్రూట్ అండ్ ఒక గూస్బెర్రీ యాడ్ చేసి మిక్సీ చేసుకొని ఒక క్లాత్తో స్ట్రెయిన్ చేసుకున్నాను. నార్మల్గా జల్లీతో స్ట్రెయిన్ చేసుకుంటే ఏమవుతుందంటే చాలా జ్యూస్ దాంట్లోనే ఉండిపోతుందనే ఫీలింగ్ వస్తుంది నాకు.
అందుకని క్లాత్తో స్ట్రెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు జ్యూస్ ఇంకా ఏం దాంట్లో మిగలకుండా వీ కెన్ స్క్వీజ్ ఇట్ ఆఫ్, అందుకని కీరా కూడా వేశాను ఈరోజు. బాగుంటుంది. మీ పిల్లలు ఎవరైనా బీట్రూట్ అలా తినకుండా మారం చేస్తుంటే ఇది ట్రై చేయండి ఇవ్వడానికి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది. బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. బీట్రూట్ వట్టి అని తినలేము కదా, నేను కూడా తినలేను. బీట్రూట్ ఊరికే జ్యూస్ చేసుకునైనా లేకపోతే చపాతీస్లో వేసుకునైనా చపాతీస్ చేసుకుంటే చపాతీస్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఒక క్యారెట్ ఒక బీట్రూట్ వేసి మిక్సీ చేసుకొని చపాతీ పిండిలో కానీ మల్టీగ్రెయిన్ పిండిలో కానీ కలుపుకొని చపాతీస్ చేసుకుంటే ఫుల్ సాఫ్ట్గా వస్తాయి చపాతీస్. నేను అది కూడా రెసిపీ చూపిస్తాను ఒకసారి మీకు కావాలి అంటే. దాంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని హనీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. తర్వాత రేపటి కోసం రైస్ సూప్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ నట్స్ కూడా సూప్ చేసుకొని పెట్టుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.